ఆవులు హిందువులకు ఎంతో పవిత్రమైన జంతువులు హిందువులకు ఆవు ఆరాధ్యమైనది అలాంటి గోమాతలు కొన్నిసార్లు అనుకోకుండా మన ఇంటి ముందు ఆగుతాయి దానికి సంకేతం ఏంటి ఆవు ఇంటి ముందుకు వచ్చి నిలబడితే ఏం చేయాలి ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి ఆవు పాదాల్లో పితృదేవతలు అడుగుల్లో ఆకాశగంగా స్థనాలలో చతుర్వేదాలు పాలు పంచామృతాలు కడుపున కైలాసం ఇలా ఆవు ఒక్కో భాగంలో ఒక్కో దేవతకు నివాసం ఉంటుంది అందుకే గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుంది ఆవు కొమ్ములు మూలంలో బ్రహ్మ విష్ణువులు నివసిస్తారు అగ్రభాగాన తీర్థస్థానములు స్థావర జంగమములు అలరారివున్నాయి శిరస్సుకు మధ్యభాగం శంకరుని గేహ బిగువు అంగాలలో చతుర్దశ భువనాలు ఇమిడి ఉన్నాయని అధర్వన వేదం చెబుతుంది ఈ జగత్తులో గోసంపదతో సమానమైన ధనసంపద ఉండదని చవన మహర్షి నహుషంలో ప్రవచించారు చతుర్వేదాలలోనే కాక హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ భారత రామాయణ భాగవతాది పవిత్ర గ్రంథాలలోనూ గోమహిమ అసామాన్యమైనదిగా అభివర్ణించారు వాల్మీకి వ్యాసుడు శ్రీ ఆదిశంకరాచార్యులు బుద్ధుడు స్వామి దయానంద సరస్వతి తులసీదాసు కబీరు చైతన్య మహాప్రభువు మొదలగు మహానుభావులెందరో గోసంపద యొక్క రక్షణావశ్యకతను నొక్కి వక్కానించారు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి గోపాలుడైనాడు దిలీప చక్రవర్తి తన ప్రాణాలను త్యాగం చేసేందుకు సైతం వెనకాడలేదు జమదగ్ని గోరక్షణకై ఆత్మత్యాగం చేశాడు గోవులే స్వర్గ సోపానాలు కాబట్టి ఆవు ఇంటి ముందు వచ్చి నిలబడితే సకల దేవాన దేవుళ్ళు మన ఇంటి ముందు నిల్చున్నట్టే అని నమ్మండి దీనికి ఒక పురాణం కూడా ఉంది ఒకానొకప్పుడు పార్వతీదేవి కైలాసంలో పరమశివుణ్ణి భక్తితో పూజించి నాదా స్త్రీలు తెలిసి తెలియక ముట్లు అంట్లు కలిపిన దోషం బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషం పరులను హింసించిన దోషం ఏ విధంగా పరిహారమవుతుందో చెప్పవలసిందిగా ప్రార్థింపగా దయామయుడైన పరమశివుడు ఓ పార్వతి గోవునందు సమస్త దేవతలు కలరు అట్టి గోవును పూజించిన సర్వ పాపములు నశించును ఆ గోవునందు సమస్త పర్వతాలు కూడా కలరు నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదములు భ్రూమద్యంబున గంధర్వులు దంతాన గణపతి ముక్కున శివుడు ముఖమున జ్యేష్ఠాదేవి కళ్ళలో సూర్యచంద్రులు చెవులలో శంకుచక్రాలు కొమ్ములలో యమయింద్రులూ ఉన్నారు కంఠమున విష్ణువు భుజమున సరస్వతి రొమ్మున నవగ్రహాలు మూపురమున బ్రహ్మదేవుడు గంగడోలున కాశీ ప్రయాగ నదులూ ఉండును అట్టి గోమాతను పూజిస్తే సర్వ పాపాలు తొలుగును అని బోధించాడు శివుడు ఆవు ఇంటి ముందు నిలబడితే మన కుటుంబానికి శుభగడియలు రానున్నాయని సంకేతం సకల దేవతల ఆశిస్సులు మీకు సొంతం కానున్నాయని అర్థం ఆ రోజు శుభవార్తలు వింటారని అర్థం అలా ఆవు నిల్చున్నప్పుడు ముందుగా పూజించాలి గోవుకు తృప్తిగా మేత శనగలు బెల్లం తినిపిస్తే సమస్త దేవతలు తృప్తిపడతారు గోవుకు మనసారా నమస్కరిస్తే మంచి ఫలితము దక్కుతుంది గోవుకు ఐదుసార్లు ప్రదక్షిణం చేస్తే ఈ భూమి చుట్టూ ప్రదక్షిణం చేసినంత పుణ్యంతో సమానం కాబట్టి ఇంటి ముందు గోమాత నిలబడితే ఎదురుచూసేలా చెయ్యకుండా వెంటనే లేచి చెప్పినవన్నీ ఆచరించండి మీ ఇంటి ముందు ఇలా జరిగితే ఆ విషయాలు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్